నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. అర్హత కలిగిన ప్రతి కౌలుదారుకు రుణ అర్హత కార్డులు మంజూరు చేస్తాం. జాయింట్ కలెక్టర్ శ్రీధర్. అభివృద్ధి ఫలాలను అందరికీ పంచడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు. అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థులు. జిల్లాలో 1,60,000 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందని జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. కలెక్టరేట్లోని డిఆర్సీ హాలులో నేడు వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి కౌలుదారు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. కౌలు రైతులకు పంట రుణం మంజూరు చేసేందుకు భూమి యొక్క యజమాని అంగీకరించకపోతే గ్రామ సభలో ఆమోదిస్తే సరిపోతుందన్నారు. దేవాదాయ శాఖ భూములు కౌలు చేసుకుంటున్న రైతులకు రుణ అర్హత కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఎవరైతే అర్హత ఉన్నటువంటి తేలిందో వాళ్ళ లిస్ట్ కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి పిఎస్ఈఎస్ చేసినట్టు అయితే ఇప్పుడు మన సమస్య మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి వాటిలో మన పంట పట్టినటువంటి దాన్ని షేర్ చేసుకునే విధంగా 18 బస్తాలు 20 బస్తాల విధంగా కవర్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఏ విధంగా ఇచ్చినా కూడా వారు తీసుకున్నటువంటి పౌరులు తీసుకున్న వారు అర్హులుగా ఉంటారు. అలాగే దాన్ని గ్రామంలో ఉన్నటువంటి నియామో దానికి డీటెయిల్గా వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ యొక్క ఎలిజిబిలిటీ కార్డు ఎల్ఈసీ కార్డు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది మనకి ముఖ్యంగా పౌరు రైతులకి అతి అత్యుత్తమైనటువంటి అవకాశం. ఈ రాజకీయ పార్టీలకి అలాగే రైతు సంఘాల ప్రతినిధులను కూడా నేను కోరేది ఏంటంటే మీ ద్వారా మీ పార్టీ అనుబంధ శాఖల ద్వారా కానీ లేకపోతే రైతు అనుబంధ శాఖల ద్వారా గ్రామాన కూడా దీన్ని దీనిపైన మీరు ప్రచారం కల్పించి అందరూ కూడా ఈ దరఖాస్తు గ్రామాల్లో పెట్టుకోవాల్సిందిగా మీరు సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే ఇంతకుముందు మన జిల్లాలో కానీ ప్రతి జిల్లాలో కానీ చాలా జిల్లాల్లో వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఎల్ఈసీ కార్డు ఇచ్చిన తర్వాత వారికి రుణం అనేది అందట్లేదు అనేటువంటిది ఒక సమస్య కింద ఉంది. ఎందుకంటే ఎల్ఈసీ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం పంట రుణం తీసుకోవడానికి. ఆ పంట రుణానికి చాలా మంది బ్యాంకర్లు ముందుకు రావట్లేదు, దీనిపైన అవగాహన లేకపోవడం వల్ల ఆ రుణం రాలేదు అనేటువంటి ఒక సమస్య అయితే మనకు ఉంది. అయితే దాన్ని మనం తీర్చడానికి అలాగే ప్రతి బ్యాంకర్లు కూడా దీనిపైన అవగాహన కల్పించడానికి అలాగే వాళ్ళు కూడా టార్గెట్లు ఫిక్స్ చేసి ప్రతి ఒక్క కౌలు రైతుకి కూడా ఎల్ఈసీ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క కౌలు రైతుకి కూడా మనం నబార్డు వారి సహకారంతో అలాగే మన ఎన్డీఎఫ్ఐ సహకారంతో మనం జూన్ జూలైలో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మనం రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని మళ్ళా ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ చేపట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన రుణమాఫీ జరిగింది. రుణమాఫీ జరిగితే చాలా గ్రామాల్లో ఎవరైతే కౌలు చేసుకుని రుణాలు తీసుకున్నారో వాళ్ళకి అర్హత రాలేదు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఎల్ఈసీ కార్డు లేకపోవడం కానీ లేకపోతే భూమికి సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు లేకపోవడం వల్ల. అలాగే చాలా సందర్భాల్లో మనకి ఈ నేచురల్ కెలామిటీస్ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే భారీ వర్షాలు వచ్చినప్పుడు కానీ ముంపు గురైనప్పుడు కానీ పంట నష్టపోయినప్పుడు కూడా మన రెవెన్యూ రికార్డులో పొలం యొక్క యజమాని పేరు మాత్రమే ఉంటుంది. కాబట్టి వారికే ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కానీ లేదా క్రాప్ రీఇంబర్స్మెంట్ కానీ వారికి నచ్చుతుంది. నిజమైనటువంటి కౌలుదారులకు మాత్రం వారికి రాకపోయినటువంటి సందర్భంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎల్ఈసీ కార్డు ద్వారా వాటిని మనం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నేడు ఆ పార్టీ అర్బన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నా
అర్బన్ అధ్యక్షుడు ఆంజనేయులు, రంగరాజన్, బీజేపీ అర్బన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, అభివృద్ధి ఫలాలను అందరికీ పంచడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని, బీజేపీ ప్రజా ఉద్యమంలో నుంచి వచ్చిందని, ప్రతి కార్యకర్త పార్టీకి అధిక సమయాన్ని ఇచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు ఉండాలని సూచించారు. ఈరోజు గుంటూరు నగరంలో కూడా అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జెండా జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏకాత్మత మానవత సిద్ధాంతం పేరుతో ఒక గొప్ప సిద్ధాంతంతో ఒక రాజకీయ శక్తిగా భారతదేశంలో ఎదగాలనేటువంటి ఉద్దేశంతో అంతకుముందు ఉన్నటువంటి జనసంఘేతర పార్టీలు విలీనమై ఒక రాజకీయ పార్టీగా గొప్ప సిద్ధాంతంతో ప్రజల ముందుకు రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశంలో విలువలతో కూడినటువంటి రాజకీయాలు అందించాలనేటువంటి ఒక సిద్ధాంతంతో అధికారంలోకి రావటమే అధికారమే ప్రధానం కాదు, రాజకీయాల్లో విలువలు ఉండాలి అనేటువంటి ఒక గొప్ప విలువలతో కూడినటువంటి రాజకీయ శక్తిగా ఎదగాలని మరి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం 2014 పెద్దల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా, కల్లో కూడా ఊహించినటువంటి పరిస్థితి కాదు. ఒకే పార్టీ నాయకత్వంలో భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు అనేటువంటిది సాధ్యపడుతుందని చెప్పేసి ఇప్పుడైతే మేమైతే అనుకున్నాం. మరి అటువంటిది పెద్ద నరేంద్ర మోడీ గారు నాయకత్వం పట్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు, ముఖ్యంగా పేద పొడుగు వర్గాలు, ఎందుకంటే ఆయన వెనుకబడిన తరగతి నుంచి వచ్చినటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప రాజకీయ విలువలు కలిగినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రభుత్వంలో 2014 నుండి ప్రపంచంలో శక్తివంతమైన దిశగా భారతదేశాన్ని తీర్చిదిద్దే దిశగా నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఆయన నాయకత్వం కింద మిత్రులు మరి చెప్పినట్లు 2019 400 పార్లమెంటు సీట్లు మరి సాధిస్తామని చెప్పేసి సందర్భంగా మరి తెలియజేస్తూ, పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా ఈ రోజున అర్బన్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో దగ్గర దగ్గరగా గుంటూరు టౌన్లో 37 భారతీయ జనతా పార్టీ ఉండాలని వివిధ డివిజన్స్లో ఎగరవేయటం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలలో భాగంగా నేడు విద్యార్థిని విద్యార్థులకు స్థానిక పాత గుంటూరులోని ఉర్దూ హై స్కూల్లో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతోత్సవ కమిటీ చైర్మన్ వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 9వ తేదీన సెమినార్ భారత సమాజం అంబేద్కరిజం ప్రాధాన్యత, 10వ తేదీన సాంస్కృతికోత్సవం, 12వ తేదీన సమానత్వం కోసం నడక తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటలెక్చువల్ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం గుంటూరు జిల్లా.
జిల్లా పరిషత్ హాల్లో సమావేశ మందిరంలో, అదేవిధంగా 10వ తేదీన సాంస్కృతిక మహోత్సవం నిర్వహిస్తా ఉన్నాం ఏసీ గారు. 12వ తేదీన 5K వాక్ ఫర్ ఈక్వాలిటీ అనే పేరు మీద సమానత్వం కోసం నరకనే దీని మీద గుంటూరు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి 5K వాక్ అన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానాలని ఐడియాలజీని ప్రజలందరిలోకి తీసుకెళ్ళాలి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పేదాన్ని గుంటూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు తీసుకొని ఆయన యొక్క ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ప్రయత్నంలో చిరు ప్రయత్నం. దానికి అందరూ కూడా ఒక జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలి. అందులో భాగంగానే చిన్నపిల్లలు, విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు కూడా సృజనాత్మకత వెలిగి తీయాలి. దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత విధానాన్ని కానీ ఆయన ఆలోచన కానీ ఇప్పటి నుంచే వాళ్ళ మొక్కలోనే వాళ్ళ మైండ్ పెట్టాలనే ఉద్దేశంతో చిన్నపిల్లలకు కూడా ఈ గుంటూరు గుంటూరు పరిసర గ్రామాల్లో రోడ్ల మండలంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్ కూడా పోటీ వ్యాసరచన పోటీలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని ఏ విధంగా పోటీలు నిర్వహిస్తున్నాం. వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా ఇందులో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పిల్లలను ప్రోత్సహించాలి. వీళ్ళు ఇదే ఈ వయసులోనే విద్యార్థి తెలుసుకునే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితం వాళ్ళ ప్రభావం అనేది, ఆయన యొక్క ఆలోచన అనేది ఈ పిల్లల మనసులో ఒక ఈ నెల తెలుస్తాయిగా నిలిచిపోతే వారు రాబోయే రోజుల్లో భావి భారత పౌరులుగా ఎదగడానికి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. నా ఉద్దేశం దానికి మరి డిప్యూటీ రమేష్ గారు, అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా గత వారం రోజులుగా అనేక ప్రయత్నాలు ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా కష్టపడి పనిచేసి విద్యార్థులు విద్యార్థులకు అన్నింటి పోటీ పరీక్షలు వేయడానికి వారు కూడా సంస్కృతిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థికి ఈ నామదేపూర్వక అభినందనలు శుభాకాంక్షలు శుభాషిస్తూ. జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ జానీమోన్, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ సీఈఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానీమోన్ మాట్లాడుతూ బడ్జెట్, ఆర్థిక వ్యవహారాలు, మండల గ్రామాలలో ఎక్కువగా మంచినీటి సమస్యలపై మరియు నీరు చెట్టు కార్యక్రమం, వ్యవసాయం తదితర అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కువగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నదని, దీనిని త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిధుల్లో 3% క్రీడా మండలి పదవులను చెల్లించిన గౌరవ చైర్మన్ జిల్లా పరిషత్ గుంటూరు వారి గురించి గురించి జెడ్పీలో జిల్లా పరిషత్లో స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించడం అనేది ఇప్పుడు మొదటి స్థాయి సమావేశం నిర్వహించుకున్నాం. మా జెడ్పీటీసీలు అధికారులు అందరూ కూడా ఈ స్థాయి సంఘ సమావేశానికి చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా బడ్జెట్, ఆర్థిక వ్యవహారములు ఈ మొదటి స్థాయి సంఘ సమావేశంలో ఉంటాయి. ఇవే కాకుండా ఇప్పుడు సమ్మర్లో వేసవి కాలం కనుక ఎక్కువ ఇబ్బంది, వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. మొన్న ఈ మధ్య వాటర్ రిలీజ్ చేసినా సరే కొన్ని దిగువ ప్రాంతాలకి ఈ వాటర్ అనేది ఎక్కువ పొన్నూరు, బాపట్నం, ఆ కాకుమానికి కూడా లాస్ట్ థాయిలాండ్ అవ్వడం వల్ల అక్కడికి వాటర్ సరిగ్గా రాలేదని చెప్పి అందరూ ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మన జెడ్పీటీసీ అందరూ మన ఆర్డబ్ల్యూ ఎస్సీ గారికి అడగడం జరిగింది. ఎక్కువ మొత్తం మీద ఈ ట్యాంకర్స్ కానివ్వండి అవన్నీ పంపుతున్నారు. ఇంకా ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నా సరే మన ఎస్సీ గారికి చెప్పమని చెప్పి ఎస్సీ గారు చెప్పడం జరిగింది. మిగతా చోట్ల కూడా వాటర్, ఇంకా మిగతా చోట్ల మంచినీటి ఎద్దడి ఉన్న చోట కూడా ఈ ట్యాంకర్స్ పంపించడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా వర్క్స్ తీసుకుంటే అవి తక్కువ బడ్జెట్ ఇంకా మనం కేటాయించలేదు కనుక అంత ముందులైన కొన్ని వర్క్స్ వరకు మనం దీంట్లో పోయిన 15-16లో ఇచ్చిన వర్క్స్ని ప్రతిపాదనలో పెట్టడం జరిగింది. ఇంకేదన్నా సమస్యలు, ఇరిగేషన్, నీరు చెట్టు కార్యక్రమం, వీటి గురించి కూడా కొంత డిస్కషన్ జరిగింది మన ఈ కమిటీలో. నీరు చెట్టు కార్యక్రమం కూడా అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయి ఉంది.
ఇవే కాకుండా ఇంకేదన్నా జిల్లా వ్యాప్తంగా సమస్యలు ఉంటే మిగతా కమిటీస్లో కూడా 7 కమిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు 3వ కమిటీ కూడా పైన మన వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం, దాంట్లో కూడా వ్యవసాయం పశుసంవర్ధక శాఖ గురించి దానిలో కూడా కొన్ని సమస్యలను మన జెడ్పీటీసీలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. షూటీవీ న్యూస్లో ఇప్పటికీ విరామం.